యెషయా గ్రంథం 40 30 బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యవనస్తులు తప్పక తొందరలేదు. దేవుడి వాక్యం మన వెనుకడలో దీవించునుగాక. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది యవనస్తులు తప్పక. యవనస్తులంటే ఎవరు? మీరేనా? వాక్యం చెప్తుంది యవన ప్రాయంలో యవనస్తులు తప్పక తొట్రిల్లుతారు. మరి అది వాస్తవమా కాదా చెప్పాలి. ఎందుకంటే మనిషి ఒకనొక సమయంలో సత్యంగా నడుస్తాడు, మరొక సమయంలో సత్యానికి దూరంగా నడుస్తాడు. కానీ వాక్యం మాత్రం సత్యం. ఎందుకంటే ఒకనొక రోజున మనం చూస్తున్న ఆకాశం, నిల్చున్న భూమి గతించిపోయినా గతించిపోతుందేమో, కానీ ఆయన నోట నుండి వచ్చిన మాట మన జీవితాలలో తప్పక నెరవేర్చు. ఇప్పుడు వాక్యం చెప్పింది యవనస్తులు తప్పక. యవన ప్రాయం చాలా కీలకమైంది. అందుకే నేను తరచూ చెప్తూ ఉంటాను, ఇదిగో యవన సమాజం చాలా కీలకమైంది. అది దేశానికి, రాష్ట్రానికి, సంఘానికి, దేవునికి, అలాగే కుటుంబానికి, అందరికీ కూడా యవన ప్రాయం కీలకం. అవునా కాదా? అందుకే ఇప్పుడు చూడండి, నాయకులు కానీ మంచి మంచి టెక్నీషియన్స్ అంటే ఐటీ మేధావులే కానీ ఎవరైనా ఏమంటారు, యవన లోకం మేల్కొనాలి, యవనస్తులు అందరూ కూడా చక్కగా నిలబడాలి, దేశానికి యువతే కీలకం. అవునా కాదా? ఇలా యువతకి ఇంత ప్రాధాన్యత ఉంది. అలాగే వాక్యం కూడా ఏం చెప్తుందంటే, ఇదిగో యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. ఎందుకంటే బాల్య దశలో నుంచి పెద్ద దశ, పెద్దవారు అయ్యేటప్పుడు మధ్యలో దశే యవన దశ. ఈ యవన దశ ఎలా ఉంటుందయ్యా అంటే, ఇదిగో అప్పటి వరకు తల్లిదండ్రుల యొక్క కట్టుబాట్లు నియమాల్లో ఉండి ఇప్పుడు రెక్కలు వచ్చినటువంటి ప్రపంచంలోనికి అడుగు పెట్టినట్టు ఉంటారు. అది స్టడీస్ విషయమే కానివ్వండి, ఆలోచన విషయమే కానివ్వండి, లేదా మన ప్రవర్తన విషయమే కానివ్వండి, ఈ యవన ప్రాయం అనేది చాలా కీలకమైంది. అందుకే ఎక్కువ శాతం మీరు చూసినట్లయితే స్కూల్ లైఫ్ అంతా స్టడీస్ బాగా జరుగుతాయి, కానీ ఎప్పుడైతే కాలేజ్ లైఫ్లోకి ఎంటర్ అవుతారో అప్పుడు ఏమైపోతుందో తెలుసా, చాలామంది భవిష్యత్తు ఎదుగో మసకబారిపోతుంది. ఏమవుతుంది, 10th class వరకు అంతా పడత చదువుతారు, ఏదో ఒకటి డొల్లి చేస్తారు, కానీ ఇంటర్కి వచ్చేసరికి అక్కడ గట్టెక్కడం చాలా కష్టం, ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఉంటుంది సరిగ్గా లేనటువంటి వారు. అవునా కాదు? ఇలా సంగమ ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, యవన దశ మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఎప్పుడైతే ఈ యవన దశలో తమ జీవితాలను ఇదిగో చక్కగా క్రమపరుచుకుంటారో వారి జీవితాలు ఎలాగుంటాయో తెలుసా, కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి, సంఘానికంటే సమాజానికి, అలాగే రాష్ట్రానికి, దేశానికి ప్రయోజనకరమైనదిగా ఉంటుంది. హల్లెలూయా. వాక్యం ఏమంటుందో తెలుసా, యవనులు తప్పక. మనిషి అనేవాడే తొలగిపోతాడు, మనిషి అనేవాడే తప్పిపోతాడు, కానీ మనిషి తమ జీవితాన్ని ఎలా క్రమపరుచుకుంటారంటే దేవుని ద్వారా, దేవుని వాక్యం ద్వారా. అలాగే యవన ప్రాయం చాలా కీలకమైంది. ఈ యవన ప్రాయంలో తప్పక ప్రతి మనిషి తొలగిపోతాడు. అది మాటే కావచ్చు, చూపే కావచ్చు, ఆలోచనే కావచ్చు, చదువే కావచ్చు, భక్తే కావచ్చు, ప్రవర్తనే కావచ్చు, ఏదైనా కావచ్చు. తప్పిపోని వారు ఎవరైనా ఉన్నారా? ఉంటారా? ఎవరు? అవునా కాదు? అయితే ఈ వాక్యం సెలవిస్తుంది యవనస్తులు తప్పక తొట్రిల్లుతారు. ఇప్పుడు తొట్రిల్లుకోకుండా ఉండాలంటే, యవన ప్రాయం సరైనదిగా మలచబడాలంటే, యవన ప్రాయం దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఉపయోగకరమైందిగా అది మీ వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబానికి, ఎదుగో దేవునికి, ఎదుగో లోకానికి ఉపయోగకరమైందిగా ఉండాలంటే యవనస్తులు దేని చేత తమ నడతను క్రమపరచుకోవాలో తెలుసా? 119:9 అంటాడు చూడండి, యవనస్తులు దేని చేత తమ
ఉత్తమ నడత. నడత ఇన్ సెన్స్ బిహేవియర్. బిహేవియర్ అనగా ప్రవర్తన నియమావళి. దీన్ని దేని ద్వారా? శుద్ధి అనగా క్రమము లేదా మంచిదిగా మలుచుకోవటం అని అంటూ క్వశ్చన్ మార్క్ వేసి అక్కడ సమాధానం చెప్తున్నాడు. ఏమనంటే, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట ద్వారా. హల్లెలూయా. కనుక సంగమ, యవనస్తులైన మీ అందరితో కూడా మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటయ్యా అంటే, మీ యవ్వన ప్రాయంలో మీరు వాక్యమును ఎదుగో మీకు ఆధారంగా చూసుకోండి. రోజు వాక్యాన్ని చదవటం అలవాటు చేసుకోండి. రోజు వాక్యానుసారంగా మిమ్మల్ని మీరు ప్రార్థనాపూర్వకంగా దేవునికి అప్పగించుకోవటం అలవాటు చేసుకోండి. అప్పుడేమవుతుందో తెలుసా? లోకము దాని ఆశ అంతా కూడా గతించిపోయేది. కానీ మీరు అలా గతించిపోకుండా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా? దేవునికి మహిమకరమైన వారుగా నిలబెడతారు. ఎందుకు అంటే, జీవితాలు తప్పక యవన జీవితాలు తొట్టిల్లిపోతాయని బైబిల్ చెప్పింది. తొట్టిల్లినటువంటి జీవితాలు, తొట్టిల్లకోకుండా ముందుగానే మనకి మేల్కొల్పబడుతున్న జీవితాలు సరిచేయబడాలంటే అది మనుషుల ద్వారా కాదు, పెద్దల ద్వారా కాదు, సమాజం ద్వారా కాదు. వీటన్నిటి ద్వారా కొంతవరకే ఉపయోగపడతాయి, కొంతవరకే బాగుపడతాయి. కానీ ఇదిగో, ఒక జీవితం 100% ఎప్పుడు బాగు చేయబడుతుంది, ఎప్పుడు బాగుపడుతుంది అంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆచరించినప్పుడు మాత్రమే. హల్లెలూయా. దేన్ని? దేవుని వాక్యాన్ని. చాలా ఈ యవనప్రాయంలో మీకు ఎవరయ్యా మీకు రోల్ మోడల్స్ అంటే, పలానా హీరో అంటారు, పలానా హీరోయిన్ అంటారు, లేదా పలానా రాజకీయ నాయకుడు యవనస్తుడు, లేదా యవనస్తుడు అలైనటువంటి రాజకీయ నాయకులు అంటారు, లేదా మరొక విప్లవకారులు అంటారు, ఇట్లా అంటారు. అవునా కదా? కానీ యవనస్తులైన మీ అందరికీ, దేవుని పిల్లలైన మీ అందరికీ ఎవరు రోల్ మోడల్గా ఉండాలో తెలుసా? యేసయ్య. హల్లెలూయా. ఈ యేసయ్య ఎప్పుడు రోల్ మోడల్గా ఉంటారు, ఎప్పుడు యేసయ్యని రోల్ మోడల్గా చూసుకోగలుగుతారు అంటే, వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు. దేనికి? వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు. కనుక మీ అనుదిన జీవితంలో వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యానికి ప్రాధాన్యత అంటే వినటం మాత్రమే కాదు, మీరు చదివేటటువంటి అనుభవం కలిగిన వారి కూడా ఉండాలి. ఏంటి? వినటం మాత్రమే కాదు, చదివే అలవాటు కలిగిన వారు కూడా ఉండాలి. తినవసర పని లేదు, కానీ యాకోబు పత్రికలో అంటాడు, మీరు వాక్యం అనే అర్థములో మీరు మీ జీవితాలను సరిచేసుకో. అర్థంలో అందరం సరిచేసుకుంటామా లేదా? చేసుకుంటామా? స్కూల్కి వెళ్తే క్రాఫ్ట్ దువ్వుకోవాలి, దేంతో దువ్వుకుంటారు? చూసు. అవునా కదా? అలాగే దేవుని పిల్లలమైన మన జీవితాలు వాక్యం అనే అర్థంలో ప్రతిరోజు చూసుకోవాలి. యవనస్తులైన మీరు ప్రతిరోజు కూడా ఇదిగో బయటకు వెళ్ళినప్పుడు, బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు కూడా, బయటకు వెళ్ళేటప్పుడేమో వాక్యం చదువుకుని వాక్యం ద్వారా చక్కగా ఇదిగో బయట ఎక్కడా లోకాకర్షణలకు గురి కాకుండా మీ జీవితాలను క్రమపరుచుకోవాలి. బయట నుంచి లోపలికి వచ్చిన తర్వాత, ఇంట్లోకి వచ్చిన తర్వాత, అయ్యా ఇదిగో నేను పలానా చూపులు, లేదా పలానా ప్రవర్తనలో, లేదా భక్తిలో, లేదా పలానా విషయంలో నేను తప్పిపోయానని వాక్యం ద్వారా మీరు సరిచేసుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మీ నియమావళి ఇది అయి ఉండాలి. ఎప్పుడైతే యవనస్తులు తమ జీవితంలో, దైనందిన జీవితంలో ఇది ఒక అలవాటుగా చేసుకుంటారో, ఆ అలవాటు ఏమవుతుందో తెలుసా? మిమ్మల్ని ఇదిగో సత్య మార్గంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. విలాప వాక్యాలు 3:27 చదువు. యవన కాలమందు నరుడు కాడెమోయుట మేలు. ఏ కాలం అంట? ఏ కాలం అంట? యవన కాలం. ఏం మొయ్యాలంట? కాడె మొయ్యాలి. కాడంటే ఏంటి? బరువు, బాధ్యత. కానీ ఈ వయసులో బాధ్యత కలిగి ఉంటామా? ఫ్రీ బర్డ్స్ అనమాట. అవునా కాదా? కొంచెం పెద్ద వయసు అయితే అప్పుడు బాధ్యతలు, ఆ పెద్దవాళ్ళకి ఇంకా బాధ్యతలు. చిన్నపిల్లలకి ఏముండవు, మీకు కూడా కొంత ఉండి ఉన్నట్టు ఉంటే కొన్ని బాధ్యతల్లో ఉంటారు, నచ్చిన బాధ్యతలు తీసుకుంటారు, నచ్చని బాధ్యతల్లో మాకు సంబంధం లేదంట. అవునా కాదా? కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందో తెలుసా? యవ్వన కాలమందు నరుడు ఏ కాడి మొయ్యాలంట? దేవుని పరిచర్య బాధ్యత తీసుకోవాలి. దేవుని మందిరం యొక్క బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. దేవుని పాత్రగా, ఒక బాధ్యతాయుతమైన పాత్రగా ఉండాలి దేవునికి. హల్లెలూయా. వాక్యం ఏమంటుందో తెలుసా?
యవనులు తప్పక పడిపోతారు. యవనులు పడిపోయిన పడిపోకుండా ఉండాలంటే యవనస్తులు దేని చోత తమ జీవితాలను క్రమపరుచుకోవాలి అంటే వాక్యాన్ని జాగ్రత్తగా చూడాలి. జాగ్రత్తగా చూడటం అంటే బైబిల్ని చూసి పెడతాం కదా, చదవాలి, ధ్యానం చేయాలి, చదువుకుంటే వెళ్ళిపోవడం కాదు, దాన్ని నిదానించి ధ్యానపూర్వకంగా చదవాలి. చదివినప్పుడు ఏమవుతుందంటే వాక్యం అంటుంది, వాక్యం వెల్లడొక్కట తోడని ఏం కలిగింది, వెలుగు కలిగింది. వెలుగు ఏంటో తెలుసా, బ్లెస్సింగ్, ఆశీర్వాదం. ఆశీర్వాదం ఏంటో తెలుసా, తిన్ననైన మార్గంలో వెళ్ళాల్సిన మీ యవన జీవితాలు ఇదిగో లోక ఆకర్షణ చేత కుడిగ్గాని ఎడమగ్గాని తొలుగుతున్నప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే మీరు వాక్యాన్ని చదువుడు ద్వారా, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా కుడిగ్గాని ఎడమగ్గాని తొలుగుతున్న మీ జీవితాలను మరలా తిన్ననైన మార్గం అనగా యేసు మార్గంలోనికి మిమ్మల్ని నడిపింపజేస్తుంది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఇలా ఉండాలంటే వాక్యాన్ని ధ్యానించాలి. ఎలా వాక్యాన్ని ధ్యానించాలి అంటే మీ యవ్వన కాలమందు మీరు దేవునితో ఎక్కువ సహవాసం చేసేవారుగా ఉండాలి. దేవునితో ఎక్కువ సహవాసం అంటే ప్రార్థన, వాక్యం చదవటం మాత్రమే కాదు, ఖాళీ ఉన్నప్పుడల్లా మందిరానికి రావటం, మందిరంలో పరిచర్య చేయటం, మందిరంలో ఏదో ఒక ఉపయోగకరమైన పాత్రగా మీరు ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం దేవుని పాత్రగా మలచబడినప్పుడు దేవుడు మనల్ని మన పాత్రను ఏం చేస్తారు తెలుసా, గణపరుస్తారు. ఏం చేస్తారు, గణపరుస్తారు. గణపరచడం అంటే వాక్యం అంటుంది నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను. నిజంగానే యవన ప్రాయంలో లోకంలో ఉన్న యవనస్తులు వలె లోకంలో వ్యర్థంగా గడపక ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన అవకాశం కొలది నువ్వు దేవునితో ఆత్మీయులతో ఇదిగో దేవుని మందిరంలో నువ్వు గడుపుతూ ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా, ఇదిగో నీకు ఏ బ్లెస్సింగ్ అయితే అవసరమో, నువ్వే బ్లెస్సింగ్ గా అనేకులకు ఉండాలని దేవుని వాగ్దానం సెలవిచ్చిందో ఆ రీతిగా దేవుడు నీ జీవితాన్ని మలుస్తూ ఉంటాడు. హల్లెలూయా. మరి ఎందుకంటే ఏమైనా కావాలా, దీనవసర పని లేదు. అపోస్తుల కార్యగ్రంథంలో ఒక యవనస్తురాలు ఉంది, ఆ యవనస్తురాలు పేరు తపిత. ఏంటా పేరు తపిత? అను మాటకు అర్థం ద్వారక, ద్వారక అను మాటకు అర్థం లేడీ. లేడీ అంటే లేడీ కాదు, లేడీ జింక. అవునా, లేడీ ఎలా ఉంటుంది, అందంగా ఉంటుంది, పరిగెడుతూ ఉంటుంది, గంతులేస్తూ ఉంటుంది. లోకంలో కాదు అంటే అంత దీనత్వం కలిగి ఉంటుంది ఈ తపిత. ఇదిగో యవన ప్రాయంలో ఉండగా, చిన్న వయసులో ఉండగా ఏం చేస్తుందో తెలుసా, అందరి యవనస్తుల్లాగా లోకంలో గడపట్లేదు కానీ ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా, తనకు అవకాశం దొరికినప్పుడల్లా దేవుని మందిరంలో గడుపుతుంది. హల్లెలూయా. దేవుని మందిరంలో గడపడం మాత్రమే కాదు, తన స్నేహితులు ఎవరో తెలుసా, ఇదిగో అక్కర్లో ఉన్నవారు, విధవరాండ్రులు, ఇదిగో దేవుని మందిరానికి వచ్చేటటువంటి సహవాసం చేసేటటువంటి వారు. ఈ తపిత కంట ఒక హాబీ ఉందంట. ఏంటా హాబీ, స్వెటర్ కొడుతుందంట, అల్లికలు అంట. అయితే చక్కగా సంఘంలో కానివ్వండి, తన ఇంటి దగ్గర కానివ్వండి, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, ఎవరైతే విధవరాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ అంట పరిచర్య చేస్తూ ఉండేదంట. ఏం చేస్తుంది, మనకేమో ఇంట్లో పని చెప్తేనే చాలే అమ్మ పని తర్వాత చేస్తాం, అవునా కదా. కానీ యవనస్తురాలంట ఇంటి పని కాదంట, తన తోటి ఆత్మీయుల పనిని కూడా ఏం చేస్తుంది, చేస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే యవనస్తురాలు లోకంలో ఎక్కువ సమయం గడపక ఆత్మీయతలో ఎక్కువ సమయం గడుపుతారు, ఆత్మీయ సహవాసంలో ఎక్కువ సమయం గడుపుతారు. అది ఎలా తెలుస్తుంది అంటే ఆ చిన్నదంట ఒకరోజు చనిపోయిందంట. ఆ చనిపోయినప్పుడు అంట ఇదిగో ఆమె ఎవరికెవరికైతే పరిచయం చేసిందో, ఆమె ఎవరికెవరికైతే సహాయకురాలుగా ఉందో వారందరూ కూడా వచ్చారంట. వాస్తవంగా అయితే ఆమె ఒంటరి, కానీ దేవుణ్ణి బట్టి ఒక పెద్ద కుటుంబాన్ని సంపాదించుకుందంట. ఆమె చనిపోయినప్పుడు అందరూ వచ్చారంట, అందరూ వచ్చి ఏడుస్తున్నారంట, అరే వయసులో చిన్నదే కానీ పెద్దవాళ్ళమైన మాకు ఎంత ఉపచారం చేసిందో, మాకెంత పరిచర్య చేసిందో, మాకెంత తల్లో నాలికలాగుందో, మాకెంత ఉపయోగకరమైనదిగా ఉందో అని చెప్పి మరి వాళ్ళు బాధపడుతూ ఉన్నారంట. ఆ సమయంలో మరి నిజంగానే అక్కడ ఉన్నటువంటి ఆ కార్యాన్ని బట్టి సేవకుని ద్వారా తపిత మరలా బ్రతికించేవాడు. అది కాదు అంశం. యవనస్తురాలైనప్పటికీ కూడా ఎక్కడ లోకం కానీ లోకం స్నేహాల వైపు వెళ్ళకోకుండా ఎక్కడుందో తెలుసా, చక్కగా ఆత్మీయతలో తన సహవాసాన్ని గడుపుతాను, ఆత్మీయతలో తన ఖాళీ సమయాన్ని గడుపుతాను. మరి మనం ఎక్కడ గడుపుతున్నాం,
వెబ్ మనం కాదు మీరు వెబ్ సిరీస్లోనో యూట్యూబ్లోనో వాట్సాప్ చాటింగ్లోనో ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామ్లోనో స్నాప్చాట్ల్లోనో వీటన్నిటిలో గడుపుతున్నారు. మరి వీటిల్లో గడుపుతున్నారు కానీ తబిత ఎక్కడ గడిపింది, ఎలా గడపగలిగింది అంటే యవ్వన దశ చాలా కీలకమైంది. ఆ కీలకమైన దశలో ఇదిగో యవ్వనస్తులు ఇదిగో దేవుని వాక్యమును శ్రద్ధగా జాగ్రత్తగా చూసుకునేవారు. అలా వాక్య నియమానుసారంగా తన జీవితాన్ని కట్టుకుంది. కట్టుకున్నప్పుడు తన సహవాసం అంతా ఎవరితో ఉందో తెలుసా, ఆత్మీయులతో. ఇరుగు పొరుగు వారితో ఉంది. ఇరుగు పొరుగు వారిని కూడా ఎలా మార్చిందో తెలుసా, ఆత్మీయులుగా మార్చింది. ఇక్కడేమో మనం ఇరుగు పొరుగు వారిని మార్చాల్సింది పోయి మనమే ఏమవుతున్నాం తెలుసా, ఆత్మీయులైన మీరేమవుతున్నారు తెలుసా, లోకస్తులుగా మారిపోతారు. వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బి ఎ రోమన్ సామెత, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళుగా ఉండండి అన్న. ఇప్పుడు కూడా అంతే, చర్చిలో ఉన్నప్పుడు చర్చి వాళ్ళుగా ఉంటున్నారు, బయటికి వెళ్ళగానే రోమియోల్లాగా ఉంటున్నారు మగపిల్లలు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా, నీ యవ్వన దశ చాలా కీలకమైంది, నీ యవ్వన దశ దేవునికి చాలా ప్రాముఖ్యమైంది, నీ యవ్వన ప్రాయంలో నువ్వు దేవునితో గడపడం దేవుడు కోరుకుంటున్నటువంటి అంశం నీ జీవితంలో. మరి గడపగలుగుతున్నావా, దేవుని కొరకు నిలబడగలుగుతున్నామా? 2 తిమోతికి రాసిన పత్రిక 2:22 వచ్చిన, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువుతో ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. హల్లెలూయా. యవ్వన ప్రాయంలో ఉన్న తిమోతికి సీనియర్ అయినటువంటి పౌలు చెప్తున్నాడు, నీ యవ్వనేచ్ఛల నుండి నువ్వు పారిపొమ్ము అంటున్నాడు. యవ్వనులు తప్పక లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ, ఇదే చెప్తున్నాడు పౌలు సీనియర్తో. సీనియర్ అయిన పౌలు జూనియర్ అయినటువంటి తిమోతితో చెప్తున్నాడు, నీ యవనేచ్ఛల నుండి నువ్వు పారిపొమ్ము. యవనేచ్ఛలు ఏముంటుందంటే, ఎక్కువగా యవన ప్రాయంలో ఏముంటుందంటే, లోకము దాని స్నేహం వైపు పరుగులేస్తూ ఉంటాం, లోకానికి ఎక్కువ ఆకర్షణ అవుతూ ఉంటాం. దేవునితో కన్నా, దైవ ప్రజలతో కన్నా, ఆత్మీయులతో కన్నా లోకంలో ఉన్న స్నేహాలతో ఎక్కువ గడుపుతూ ఉంటాం. గడపకూడదని అంటల్లా, కానీ ఎక్కడా కూడా మనం దేవునికి దూరం అయిపోయేటటువంటి వారంగా ఉండకూడదు. అందుకే అంటున్నాడు, నీ యవనేచ్ఛల నుంచి నువ్వు పారిపో. నీ యవ్వన ప్రాయంలో అపవాది నీ కలగ చేస్తున్న ఏదైతే నీకు ఎరగేస్తున్నాడో, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ చాటింగ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇదిగో స్నాప్చాట్లు, ఏదైతే నీకు ఎరగేస్తున్నాడో వాటి నుంచి నువ్వు పారిపో అంటున్నాడు. ఆ కాలంలో లేవులేండి, ఈ కాలంలో ఉన్నాయిగా. వీటి నుంచి పారిపోవాలి ఎవరు వస్తే. ఎప్పుడైతే వీటి నుంచి సోషల్ మీడియా నుంచి పారిపోతాడో, ఇదిగో ఎప్పుడైతే ఇదిగో టెక్నికల్ గా కాకుండా ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి యవన ప్రాయంలో తన జీవితాన్ని దేవుని కొరకు దేవునికి మహిమార్థమైన పాత్రగా వాడబడతారో, వారు ఏమవుతారో తెలుసా, ధన్యులుగా ఎంచబడతారు. సో మరొకసారి యవనస్తులైన మీ అందరినీ కూడా, ఈ రాత్రి కాలం ప్రభువు మీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, మీ పట్ల ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఇదిగో లోకంలో ఉన్న యవన బిడ్డలను మీరు పురికొల్పే వారిగా ఉండాలి, లోకంలో నశించిపోతున్న యవన సమాజమును దేవుని మార్గంలోనికి నడిపించేటటువంటి వారిగా ఉండాలి. అలా ఉండాలంటే మొట్టమొదటిగా మీరు దేవుని సన్నిధిలో స్థిరత్వం కలిగి ఉండాలి. రెండవదిగా మీరు దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము పట్టుకొని దేవుని మార్గంలో నడిచేటటువంటి వారిగా ఉండాలి. మూడవదిగా దేవుని కాడె అనగా దేవుని పరిచర్య బాధ్యత మీరు వహించేవారుగా ఉండాలి. అప్పుడు లోకము వాటి ఆశయాలను మనం ఏం చేయగలుగుతాం తెలుసా, ధృవీకరించగలం. సో మరొకసారి రాత్రి కాలం యవనస్తులైన మీ అందరినీ కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన, మీ అందరి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ ప్రణాళిక ఏంటంటే, మీరందరూ దేవునికి మహిమకరమైన పాత్రలుగా ఉండాలని, సంఘానికి ఉపయోగకరమైన పాత్రలుగా ఉండాలని, ఎదుగో మీ వంటి యవనస్తులకు, మీ తోటి స్నేహితులు స్నేహితురాండులకు దేవుని సన్నిధికి ఆకర్షించబడేటటువంటి దేవునికి మహిమకరమైన పాత్రగా ఉండాలని, మీరందరూ అలా మీ జీవితాలను మలుచుకోవాలని ఈ రాత్రికాలం ప్రభు మీతో మాట్లాడుతారు. ఆ మాటలు వింటున్నటువంటి మీరు ఒక తీర్మానం కలిగి మిమ్మల్ని మీరు ప్రభు సన్నిధిలో అప్పగించుకోండి. అయ్యా ఉండాలని ఉంది, ఉండలేకపోతున్నా, ఉండాలని తెలుసు కానీ ఆ ఉండవలసిన రీతిగా ఉండలేకపోతున్నా, కనుక మరొకసారి రాత్రికాలం నాతో మాట్లాడినందుకు వందనాలు, నన్ను బలపరిచినందుకు వందనాలు, నన్ను స్థిరపరచండి ప్రభు అని అడగండి.
వాక్యం అంటుంది మీలో ఏది కొరతగా ఉందో అది నన్ను అడగండి. ఎలా అడగాలి? విశ్వాసంతో అడగాలి. అప్పుడు ఎలా ఇస్తాడంట? గద్దెంపడంట కానీ ధారాళంగా ఇస్తాడంట. సో మీ కొరతగా ఉన్నటువంటి యవన ప్రాయంలో కొరతగా ఉన్నటువంటి మీ ఉద్దేశాలు, మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, మీ స్థితిగతులు, వాటిని దేవుని సముఖంలో అడగండి. దేవుడు వాటి నుంచి విడిపించి దేవునికి మహిమకరమైన పాత్రలుగా మిమ్మల్ని అందరినీ కూడా మలచి నిలిపి నడిపించబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.